सो व्हाट्स अप गाइस, नैन फोन चूसरा फोन फोन ऐज ए वेब कैम का कन्वर्ट चेयबोना. सो विदाउट वेस्टिंग टाइम लेट्स स्टार्ट द वीडियो. सो फस्ट मेरते अप्लीकेशन डी प्ले स्टोर को वेली ड्रॉइड कैमरा सर्च ऐपन डी ने आलरे डोना अंड पीसी अप्लीकेशन अवाली. सो एला फस्ट क्रोम लेना ब्रउजर ओपन चुस्को ओपन इक टाइप ड्रॉइड कैम डी टाइप स्क्रोल स्क्रोल इकते ड्रॉइड कैम डाउनलोड ड्रॉइड कैम डॉट ईएन डॉट सॉफ्टोनिक डॉट कॉम अनुंदि कदा आ वेबसाइट नुंचि अयिते मीरु डाउनलोड चेयाली. दानि लिंक अयिते मीकु डिस्क्रिप्शन लो इस्तानु. सो क्लिक चेयंडि लिंक मीद. तर्वात इलांटि पेज अयिते ओपन अवुतुंदि. तर्वात इक्कड मीकु फ्री डाउनलोड फर् विंडोस अनि कनिपिस्तुंदि. इक्कड डाउनलोड बटन. सो दानि मीद अयिते क्लिक चेयंडि. क्लिक चेसाक इंको पेज ओपन अर्वा इक मल्ल फ्री डाउनलोड फॉर पीसी अने वे मल्ल डाउनलोड बटन क्लिक इक डाउनलोड सो डाउनलोड तरवा डाउनलोड राइट क्लिक शो इन फोल्डर क्लिक इकड़क इलां पेज ओपन ड्रॉइड कैम डॉट सेटअप कदा दाद राइट क्लिक राइट क्लिक ओपन क्लिक ओपन मीद क्लिक मेक पर्मिशन अवतनी अलव चेसि एस मीद क्लिक तरवा मल्ल पर्मिशन अवतनी मल्ल एस मीद क्लिक तरवा इक इंस्टॉल बटन कानी क्लिक. सो मे ऐप इंस्टॉल फर्स्ट मोबाइल ड्रॉइड कैम ऐप ओपन चुस्को ओपन इकड़ चूड़ी इकड वाईफाई आईपी कदा इक नंबर उठी. సో దానైతే మీరు ఇప్పుడు మీ కంప్యూటర్ లోనైతే టైప్ చేయాలి. సో పీసీ లో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మీరు అయితే డ్రాయిడ్ కామ్ యాప్ ని ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డివైస్ ఐపీ అనేది ఉంది కదా దీని మీద మీకు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అయితే టైప్ చేయండి. సో టైప్ చేసాక స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. మీ మొబైల్ అండ్ మీ పీసీ ఉంది కదా అదైతే సేమ్ వైఫై నెట్వర్క్ తోనైతే కనెక్టెడ్ ఉండాలి. అప్పుడే మీరైతే యాజ్ ఎ వెబ్ క్యామ్ అండ్ యాజ్ ఎ మైక్రోఫోన్ గా యూస్ చేయొచ్చు మీ ఫోన్ని. సో ఫ్రెండ్స్ చూసారా, మీరు స్టార్ట్ క్లిక్ చేయగానే ఇక్కడైతే కెమెరా అయితే వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్ దీంతో వెబ్ క్యామ్ కొనకుండానే మీకు ఏమైనా ఓల్డ్ ఫోన్ ఉందనుకోండి, ఆ ఓల్డ్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని యాజ్ ఎ వెబ్ క్యామ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో యాజ్ ఎ మైక్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో జూమ్లో ఈ డ్రాయిడ్ క్యామ్ అనే యాప్ వీడియో అండ్ ఆడియో ఎలా సెలెక్ట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. అలాగే మన ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఒక జూమ్ మీటింగ్ కూడా జాయిన్ అయ్యాను. తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ వీడియో పక్కన చిన్న యారో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీది ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ సోర్స్ 3 అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీ కెమెరా అయితే వర్క్ అవుతుంది. అండ్ మీ మైక్ కూడా సేమ్ పక్కన యారో మీద క్లిక్ చేసి ఇక్కడ మైక్రోఫోన్ డ్రాయిడ్ క్యామ్ వర్చువల్ ఆడియో అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ మైక్ కూడా వర్క్ అవుతుంది. మీరు ఎలాంటి మైక్ అండ్ వెబ్ క్యామ్ కొనాల్సిన అవసరం లేదు మీ ఓల్డ్ ఫోన్ ఉంటే. సో ఇప్పుడు కెమెరా అండ్ మైక్ వర్క్ అవుతున్నాయా లేదా అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా అయితే వర్క్ అవుతుంది అండ్ మైక్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సబ్స్క్రైబ్ టు క్రేజీ సుహాస్ ఛానల్ చూడండి, మైక్ అయితే వర్క్ అవుతుంది.
సో ఫ్రెండ్స్ ఇలా మీరు మీకు ఒకవేళ సో ఫ్రెండ్స్ ఇంకో సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక కెమెరా ఫ్లిప్ లాంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీకు క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు వీడియో ఆన్ చేసేటప్పుడు మీ ఫ్రంట్ కెమెరా యూజ్ అవ్వాలా లేకపోతే మీ బ్యాక్ కెమెరా యూజ్ అవ్వాలా అనైతే ఆప్షన్ ఉంది ఇందులో. సో మీరైతే మీ ఇష్టం ఉన్నట్టు ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా మీరు మీకు ఒకవేళ ఓల్డ్ మొబైల్ ఉంటే అందులో డ్రాయిడ్ క్యామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి దాన్ని యాజ్ అ వెబ్ క్యామ్ అండ్ మైక్గా యూజ్ చేయొచ్చు వితౌట్ వేస్టింగ్ మనీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.